ఈరోజు మ్యాక్సిమం అందరూ ఎక్కువగా ఇబ్బంది పడుతుంది, కొద్దిగా వెయిట్ లాస్ కోసం చాలా ఇబ్బంది కష్టపడతారు. బట్ ఆ వైట్ అంటే నేను ఇప్పుడు మీకు అది కంప్లీట్గా మీకు చెప్పమని చెప్పాలి, జస్ట్ మా వ్యూయర్స్కు ఏదైనా మీ తరపు నుంచి ఒక ఫిట్నెస్ ఏదైనా సూత్రం ఏదైనా ఇస్తారా? ఫిట్నెస్ సూత్రం అంటే నథింగ్, లైక్ మన బాడీకి తెలుసు ఏం కావాలో, అది ఏం కావాలో మనకు చెప్తుంది, కానీ మనం ఇగ్నోర్ చేస్తాం. ఎందుకంటే బికాస్ ఆఫ్ ఈ ఫాస్ట్ ఫుడ్స్ కానివ్వండి, లేకపోతే టైమ్లీ ఫుడ్ తినకపోవటం, మనకి పూర్వీకులు లేకపోతే మన సిస్టంలోనే, ఇండియన్ సిస్టంలోనే చాలా మంచి విషయాలు ఉన్నాయి, అవి మనం ఇగ్నోర్ చేస్తున్నాం బికాస్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ లేకపోతే ఇంకోటి. కానీ బేసిక్గా ప్రతి మనిషికి కడుపు నిండా తిండి కావాలి, మంచి నీళ్లు కావాలి, మంచి నిద్ర కావాలి. ఈ మూడు ఇంపార్టెంట్. ఈ మూడు నువ్వు తినే ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది, ఆరిజిన్ ఆఫ్ ద ఫుడ్ అనేది ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఏదో సూపర్ బజార్కి వెళ్తావు, అదేదో ఫ్రిడ్జ్లో ఉంటుంది, అది ఎప్పటి నుంచి ఉంది, ఎన్ని రోజుల నుంచి ఉంది అనేది తెలియదు. బట్ వచ్చి తెస్తావు, అది కుక్ చేస్తావు, ఆయిల్లో ఫ్రై చేస్తావు, తింటావు. సో ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే ఎప్పుడైనా ఇఫ్ యూఆర్ విత్ నేచర్ నీకు ఏ ప్రాబ్లం రాదు, ఇఫ్ యూఆర్ అవే విత్ నేచర్ ద ప్రాబ్లమ్ స్టార్ట్స్. అంటే మనం కూడా అది అప్లై చేసుకోవాలి రియల్ లైఫ్లో. అంటే అఫ్కోర్స్ ప్రతి ఒక్కళ్ళకి అవకాశం ఉండకపోవచ్చు, అంటే ఫామ్కి వెళ్ళిపోయి అప్పుడే తెంపింది తినటం ఇలా ఉండకపోవచ్చు. కానీ అట్లీస్ట్ ట్రై టు లైక్ ఐడెంటిఫై ఎంత మంచి ఫ్రెష్ది నువ్వు తీసుకుంటున్నావు, ఎంత త్వరగా తింటున్నావు, ఎంత త్వరగా పడుకుంటున్నావు. ఇప్పుడు చాలామంది ఏంటంటే నైట్ అవుట్లు చేస్తారు, నైట్ 1 o'clock పడుకుంటారు, 2 o'clock పడుకుంటారు, పొద్దున్న మళ్ళీ ఆఫీస్కి వెళ్ళంటే 6 గంటలు వేస్తారు. కానీ సిస్టమ్ అలా వర్క్ చేయదు. హ్యూమన్ బాడీ అనేది చాలా తెలివైంది, మనకి ఏం కావాలి దానికి తెలుసు. సో టైమ్లీ ఒక మినిమం 6 hours, మ్యాక్సిమం 9 hours పడుకోవాలి ప్రతి మనిషి. అండ్ వాటర్ ఇంటేక్ అనేది ఎవ్రీ 20 kgs ఆఫ్ హ్యూమన్ బాడీ నీడ్స్ 1 liter. అంటే మీరు 80 kgs ఉన్నారనుకోండి, రోజుకు 4 liters వాటర్ తాగాలి. అది చలికాలమైనా వానాకాలమైనా ఎండాకాలమైనా. సో ఇలాంటి కొన్ని కొన్ని టిప్స్ ఉంటాయి, నన్ను ఎవరైనా చెప్పలేకపోతే ఇంకా క్లియర్గా చెప్తాను. సో ఇక్కడ బేసిక్గా అక్కడ చెప్తున్నాం. సో వాటరు, స్లీపు, టైమ్లీ ఫుడ్, 1 o'clock లంచ్ చేసేయాలి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ బాగా తినాలి, నైట్ 6 తర్వాత యాక్చువల్ తినకూడదు, ఎక్కువ సాలిడ్ తినకూడదు, 6 లోపలే తినచ్చు, 6 తర్వాత ఏమైనా తినాలంటే లిక్విడ్ ఫామ్లో తీసుకోవాలి. సో ఇవి బేసిక్ స్టెప్స్ అంతే. అండ్ అందులో ఫ్రెష్నెస్ ఉండాలి, అంతే. అది ఫాలో అయితే అందరూ హ్యాపీగా హెల్తీగా ఉంటారు.